ఏం చేసిందండి అశోక్ కి విడాకుల నోటీస్ పంపించిందట ఇప్పుడు లల్లి అంత తప్పు ఏం చేసిందన్నయ్య అదేం చేస్తున్నా కూతురని సమర్థించుకుంటూ రావాలా నిజంగా తప్పు చేసిన గుండెల్లో దాచుకునేవాడే తండ్రి అతంతో నేను మళ్ళీ కాపురం చేయలేను అశోక్ ని వదిలించుకొని ఆ రాజా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా నువ్వు తన్నే సమర్థిస్తావేంటి మాధవి అశోక్ చెడ్డతనాన్ని మాత్రమే నలుగురికి పంచాడు కానీ ప్రేమని మాత్రం లలితకే పంచాడు అది ప్రేమేంటి ఒకరి ప్రేమని పొందడానికి 10 మందిని బాధపెట్టడం ప్రేమ లలిత ప్రేమ కోసం ప్రాణ స్నేహితుణ్ణి నా జీవితాన్ని కూడా నాశనం చేసాడు అంటే అశోక్ కి లలిత అంటే ఎంత ప్రేమో అర్థం కావడం లేదా ఏంటి రాజా నువ్వు అతన్ని శత్రువు నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి అతన్ని సమర్థిస్తావేంటి నేను నష్టపోయింది లలిత వల్ల ఆ నష్టాన్ని భరిస్తుంది లలిత కోసం ఈ రోజు వాళ్ళిద్దరు విడిపోతే ఎవరి జీవితాలు బాగుపడతాయి చెప్పు వాళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి నిన్న ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు రాజా ఇంత చేసినా ఇంకా ఆ స్నేహితుడు బాగుండాలని కోరుకుంటున్నావే నీ అంత గొప్ప మనసు అందరికీ ఉండదు నాకు తెలిసి లలిత మంచి పని చేసింది భర్తంత రాక్షసుడని తెలిసిన తర్వాత కూడా ఏ ఆడపిల్ల కాపురం చేయాలనుకోదు అలా అనుకొని ఎంత మంది ఆడపిల్లలు బాగున్నారు చెప్పు ఇద్దరు ఒకటవడడానికి వందల మంది అతిథులుగా వస్తారు కానీ ఆ ఇద్దరు విడిపోవడానికి జడ్జి గారి ఒక్క సంతకం చాలు సాటి ఆడపిల్లగా నేనైతే లలితను సమర్థిస్తున్నాను నేను సమర్థించలేను ఎందుకంటే నిజం తెలియక ముందు అదే అశోక్ తో లలిత సంతోషంగా ఉంది తెలుసాకే కదా విడిపోవాలనుకుంటుంది అప్పుడు అదే అశోక్ ఇప్పుడు అదే అశోక్ సమస్య అంతా నిజం తెలియడమే ప్రతి ఆడపిల్ల తన భర్త రాముడు కాకపోయినా పర్వాలేదు రావణాసురుడు కాకూడదు అనుకుంటుంది రాముడికే కాదు రావణాసురుడికి ప్రేమించే భార్య ఉంది అర్థం చేసుకుంటే చాలు బయట వాళ్ళకి అన్యాయం చేసినా వాడు లలితని బాగానే చూసుకున్నాడు ఇక ముందు చూసుకుంటాడు కూడా అసలు అశోక్ అనేవాడు మీ మధ్య రాకపోతే ఈ రోజు మీ ఇద్దరు ఆనందంగా ఉండేవాళ్ళు అతను బలవంతంగా మిమ్మల్ని విడదీసి లలితని తనదాన్ని చేసుకున్నాడు అలాంటి వాడితో కాపురం చేయటం కన్నా విడిపోయి ఒంటరిగా బ్రతకడమే మేలు చూడు రాజా గతంలో స్నేహితుడు కాబట్టి నువ్వు అశోక్ ని క్షమించొచ్చు కానీ లలిత క్షమించాల్సిన అవసరం లేదు విడాకులు ఇవ్వకుండా అడ్డుపడి నువ్వు లలితకు ద్రోహం చేయకు చెట్టు నీడ నీడవుతుంది కానీ పాము పడగ ఎప్పటికీ నీడవ్వదు లలిత అశోక్ కి విడాకులు ఇవ్వటమే న్యాయం అందుకు అడ్డుపడి తన బ్రతుకుని ఇంకా నరకంలోనే ఉంచకు నీ కళ్ళలో కన్నీళ్ళ లల్లి నాకు దూరం అయితే నాకు మిగిలే వివేకదమ్మా ఏదో ఆవేశంలో విడాకులు కావాలన్నంత మాత్రాన కోర్టు విడాకులు ఇచ్చేస్తుందా అసలు ఆలోచన లల్లికి ఎలా వస్తుందమ్మా లల్లిని నేను ఎంతగా ప్రేమించాను తను ఏ రోజున ఒక్క మాట అన్నానా కష్టపెట్టానా నువ్వు లల్లిని ఎంత ప్రేమగా చూసుకున్నావో
నాకు తెలియదా బాబు? మరి ఎందుకమ్మా లల్లి ఇలా చేస్తుంది? నన్ను కాదు అని బయటికి వెళ్ళింది. సరే తిరిగి రాకపోతుందన్న ఆశతో కామ్గా ఉన్నాను. విడాకుల నోటీస్ పంపించిందంటే విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టేగా. ఏంటో బాబు, నీ మంచి మనసుగా దేవుడు ఎందుకు నిన్నంతగా బాధపెడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఆ దేవుడు కాదమ్మా, ఇదంతా రాజాగాడి వల్లనే. వాడే లల్లి మనసు మార్చేశాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆ రోజు వాణ్ణే పెళ్లి చేసుకోమన్నాను. నేనే స్వయంగా వెళ్ళి లల్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. అంత చేసిన తర్వాత వాడు తప్పు చేసి దూరం అయిపోయాడు. వాడి వలన లలిత జీవితం నాశనమైందన్న చెడ్డ పేరు రాకూడదని లల్లి మెడలో నేను తాళి కట్టాను. వాడి కోసం ఇంత చేసిన నా మీద పగపట్టి ఈరోజు లల్లిని నా జీవితం నుంచి దూరం చేయాలని వాడు చూస్తున్నాడు. నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు బాబు. ఆ కొడుకు చేసిన తప్పులకి ఈ కొడుకు బాధపడుతుంటే ఎవరికి ఏం చెప్పాలో ఏమీ అర్థం కావటం లేదు. ఏం చెప్తావు అమ్మా? చెప్పినా వాడు వినే స్థితిలో ఉన్నాడా? అయినా తప్పు నాదేలేమ్మా. వాడు తప్పు చేసిన మొదటిసారి నేను క్షమించకుండా ఉండుంటే ఈరోజు నేను బాధపడే పరిస్థితి వచ్చేదే కాదు. లల్లి అంటే నాకు ప్రాణమమ్మా, తను లేకుండా నేను బ్రతకలేను. నిజంగా లల్లి నా నుంచి విడాకులు తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది అంటే నలుగురిలో నేను ఎలా తిరగాలమ్మా? లల్లిని నేను ఎంతగా ప్రేమించానో ఎవరికి తెలుస్తుంది? ఏసీపీ అశోక్ భార్య విడాకులు ఇచ్చేసింది అని పేపర్లలో టీవీల్లో అదేదో ఇంపార్టెంట్ న్యూస్ అన్నట్టు ప్రచారం చేస్తారు. ఆ అవమానాలతో బ్రతికే కన్నా చావే నయం కదమ్మా. ఏంటయ్యా మాటలు, అలా ఏం జరగదు. లల్లి ఒక్కటే అయితే అలా జరగదని నేను నమ్మేవాణ్ణమ్మా. కానీ తన వెనక రాజా ఉండి నడిపిస్తున్నాడు. అందుకే విడాకులు ఇవ్వాలి అన్నంత దూరం ఆలోచించగలిగింది. వాడు ఏం చెప్తున్నాడో ఎలా చెప్తున్నాడో గాని తన తల్లిదండ్రులను కూడా కాదని వాడి దగ్గరే ఉంటుంది కదమ్మా లల్లి. ఇంకా విడాకులు ఇవ్వకుండా ఉంటుందా? లల్లిని ప్రేమించినందుకు, రాజాతో స్నేహం చేసినందుకు వాళ్ళు నాకు ఇవ్వబోతున్న బహుమతి చావేనమ్మా. నాకు అది అర్థమవుతుంది. ఏం జన్మరానేది? ఎంతమంది ఉసురు పోసుకుంటావు నువ్వు? ఎన్ని జీవితాలు తాడుకుంటావురా? ఆంటీ, ఏంటలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు రాజా ఏం చేశాడని? ఏం చేయలేదో చెప్పమనమ్మా. కత్తులు తుపాకులు పట్టుకొని జనాల్ని బెదిరిస్తూ బ్రతికది చాలక కాపురాలు కూల్చడం కూడా మొదలుపెట్టాడు. నేనేం చేశానమ్మా? ఛీ, మాట్లాడుకో. ఏ మనిషివరా నువ్వు? స్నేహితుడిని ఇలా ఏడిపిస్తున్నావే, నీది ఒక జన్మేనా? అంత ద్రోహం నీకేం చేశాడ్రా? ఉన్న ఉద్యోగం పోయేలా చేశావు, 10 మందిలో దొంగని పరువు తీశావు, లలితను దూరం చేసింది చాలక ఇప్పుడు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావా? అశోక్ గడి అసలు రూపం తెలిసింది కాబట్టే తనే దూరంగా వచ్చేసింది. నేనే సర్ది చెప్పి పంపించాలని చూస్తున్నాను. సర్ది చెప్పడం అంటే నీ దృష్టిలో విడాకులు పంపించేలా చేయటమా? ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. రాజా ఏం చేయలేదు.
రాజా ఏం చేయలేదంటే ఇంకా మీరెలా నమ్ముతున్నారు? చిలక గోరింకల్లా ఉన్న వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం వీడు కదా? భర్తే దేవుడు అనుకునే లలిత మనసులో విషయం నింపి గడప దాటి బయటికి పోయేలా చేసింది వీడు కదా? అమ్మా, వాళ్ళిద్దరిని విడిదేయాల్సిన అవసరం నాకేంటమ్మా? మీరిద్దరు విడిపోవటానికి కారణం అశోకన్న భ్రమతో నువ్వు పెంచుకున్న పగ. అందుకేగా వాళ్ళిద్దరు విడిపోయేలా చేశావు. అంత నీచానికి దిగజారుతానని ఎలా అనుకున్నావమ్మా? విడాకులు ఇవ్వద్దు, అశోక్తోనే కలిసి ఉండమని చెప్తుంటే లలితే నా మాట వినడం లేదు. ఎవరికి చెబుతావురాని కల్లబల్లి కబుర్లు? నన్ను చేరదీసి తనింట్లో పెట్టుకున్నాడని అశోక్ నేను బాధలు పెట్టావో నాకు తెలీదా? రాజా చెప్పేది నిజమంటే అశోక్ ని లలితని కలపాలనే రాజా చూస్తున్నాడు. ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని వీడిరా? ఇద్దరిని కలపాలన్న ఔదార్యం కూడా ఉందా? వీడి మాటలు అమాయకంగా మీరు నమ్మచ్చు, నేను నమ్మను. వీడి బుద్ధేంటో నాకు తెలీదా? ఎందుకమ్మా, ఎప్పుడు నాలో తప్పుల్నే చూస్తావు. నిజంగా వాళ్ళిద్దరిని విడదీయాలన్న ఆలోచన నాకు లేదు. నాకెంత ద్రోహం చేసినా లలిత వాడు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే నువ్వు కోరుకునుంటే లలిత బయటకు వచ్చిన రోజే ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేవాడివి. ఆ ఉద్దేశం నీకు లేదు కాబట్టే ఇంటి ఓనర్ని బెదిరించి ఇల్లు తీసి మరీ లలిని అక్కడ పెట్టావు. బెదిరించిన మాట నిజమే, లలిత మీద నింద వేసి మాట్లాడుతుంటే బెదిరించానంతే. అవునంటే రాజా ఏ తప్పు చేయలేదు. ఇన్నాళ్ళకి మీరు వచ్చారంటే రాజా కోసం వచ్చారనుకున్నాను. ఇంకా రాజాను అనుమానిస్తున్నారా? కళ్ళతో వీడి దౌర్జన్యాలు చూశాక కూడా ఇంకా వీడిని నమ్ముతానని ఎలా అనుకుంటున్నావమ్మా? రే, నిజంగా నువ్వు మనిషివైతే నీలో ఏ మూలన్నా మానవత్వం బ్రతికుంటే వాళ్ళిద్దరు విడిపోకుండా చూడు. నువ్వెలాగో బాగుపడవు, బాగున్నా వాళ్ళనన్నా బాగా ఉండనివ్వు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాళ్ళిద్దరు విడాకులు తీసుకోకుండా మళ్ళీ ఎప్పటిలాగే ఉండేలా చెయ్యి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నిజంగా నీ మనసులో ఆలోచనే ఉంటే నువ్వు చేయాల్సిన మొదటి పని మాకు కనిపించకుండా పోవటం. రాజా ఎందుకు పోవాలంటే ఆ అశోక్ అసలు రూపం తెలియక రాజాకి మీరు దూరం అయిపోతున్నారు, అది మీకు అర్థం కావడం లేదు? నాకేమీ కాని వేడు, నాకు దూరం అయిపోయినా నష్టం లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండే అశోక్ వీడి వల్ల కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. లలిత ఎక్కడ దూరం అయిపోతుందన్న భయంతో అల్లాడిపోతున్నాడు. అతని కళ్ళల్లో మొసలి కన్నీళ్లు మీకు కనిపిస్తున్నాయే కానీ రాజా కళ్ళల్లో రక్తం కారుతుంటే మీకు కనిపించడం లేదా? రక్తం తాగే వీడి గురించి నాకెందుకమ్మా? అశోక్ లలిత కలిసి ఉండాలి. వాళ్ళు విడిపోవటం అంటూ జరిగిందా? నిన్ను మాత్రం క్షమించను. నేనేంటి, ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. అశోక్ ని వదిలించుకొని ఆ రాజా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నా కూతురు చచ్చింది అనుకుంటాను. బయట
ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏం చేస్తున్నా కామ్గా ఉన్నానని చేతకనివాడిని అనుకున్నావా? నువ్వే వద్దు అనుకున్నాక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పో బయటికి. వెల్టన్, నీ సంగతి ఏంటో తెలుసుకొని అప్పుడు వెళ్తాను బయటికి. ఏంటి నువ్వు తెలుసుకునేది? ఇంకా నీకు భయపడతాను అనుకుంటున్నావా? భయపడమని చెప్పడం లేదు, భారీగా ఉండమంటున్నానంతే. ఆ అవసరం నాకు లేదు అని చెప్పాను, అర్థం కాలేదా? లల్లి, నా కోపం తెప్పించద్దు. నా మంచితనం మర్చిపోతే ఎలా ఉంటుందో నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేస్తావు? మహా అయితే ప్రాణం తీస్తావు అంతేగా? లల్లి, నాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇచ్చానో తెలీదా? నువ్వు విడాకులు నోటీస్ పంపించగానే సరే అని సంతకం పెట్టి పంపిస్తాననుకున్నావా? అంతకన్నా ఏం చేస్తావు? లల్లి, నాలోని రాక్షసుని నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదు, చూడాలని ఆశపడకు. ఏంటి బెదిరిస్తున్నావా? నచ్చినా నచ్చకపోయినా నీ దగ్గరే పడుండడానికి నేనేమన్నా నీ ఇంట్లో వస్తువును అనుకుంటున్నావా? నువ్వు నచ్చకపోతే నువ్విష్టపడిన టోపీని నీ నెత్తిన లేకుండా పోయింది. మనిషిని నేనెలా ఉంటాననుకున్నావు? ఏంటి నీ ధైర్యం? ఆ రాజాగాన్ని చూసుకునేగా ఈ ధైర్యం? అడ్డం వచ్చిన ప్రతి వాణ్ణి అడ్రస్ లేకుండా చేశాను, ఆ రాజాగాన్ని మాత్రమే వదిలేశాను. ఇలాగే నన్ను రెచ్చగొడితే నీకు అండ అనుకుంటున్న వాడే లేకుండా చేస్తాను. వదిలేశానని నువ్వు అనుకుంటున్నావు? నేననే దాన్ని మధ్యలో లేకుండా ఉంటే నువ్వనేవాడివి ఎప్పుడో కీర్తిశేషుల లిస్టులో చేరిపోయి ఉండేవాడివి. వాడంత మగాడు అని అనుకుంటున్నావా? సరిగ్గా ప్లాన్ చేసి కొట్టానంటే ఆనవాళ్లు కూడా దొరకవు. నీకు చేతనైంది అదేగా, దొంగ దెబ్బ తీయడం. అది అమాయకంగా నిన్ను నమ్మిన రోజుల్లో కుదిరింది. ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రాజాని కొట్టడం. ఏంటే కట్టుకుండి మొగ్గునెదురుగా వాణ్ణి ఉండ పొగుడుతున్నావు? నాలుగు రోజులు కలిసి ఉండేసరికి అంత దగ్గరయ్యారా? కోపం వచ్చింది అంటే ఇంకా పవిత్ర స్నేహమేమిది, జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే రెచ్చగొట్టా. నువ్వు చీయను చాను, నాకు నువ్వు కావాలి. భార్యగా నా పక్క నేను ఉండాలి. మర్యాదగా విడాకులు విత్డ్రా చేసుకో. కుదరదు. మంచిగా చెప్పినప్పుడు వినులల్లి, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ప్రేమ? నీ నోటితో ఆ మాట అంటుంటే ఆ పదం కూడా సిగ్గుపడుతుంది. లల్లి, విడాకులు విత్డ్రా చేసుకుంటున్నావు. నువ్వు అరచి గీ పెట్టినా అది జరగదు. ఈ క్షణం నిన్ను చంపినా నన్ను అడిగేవాడు లేడు. ఇంత దూరం వచ్చింది నువ్వు చెప్పింది వినడానికి కాదు, నేను చెప్పింది వినకపోతే చస్తావని చెప్పడానికి. అశోక్ అమితంగా ప్రేమించింది నిన్నే. నిన్ను దక్కించుకోవడానికి ఇంతమందిని చంపిన నాకు నువ్వు దక్కువు అంటే నిన్నైనా చంపుతానన్న చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా? మర్యాదగా విడాకులు ఇవ్వాలి అన్న ఆలోచన మర్చిపో. కుదరదు అంటావా? చావడానికి ఫిక్స్ అయిపో. అందరికీ రాక్షసునైనా నీతో మంచిగానే ఉన్నాను, మంచి ప్రేమికుడిగా మంచి భర్తగా బ్రతికాను. ఈరోజు వాళ్ల మాటలు విని నువ్వు నాకు దూరం అవుతావు అంటే ఎవ్వరికీ అంతనంత దూరం నిన్ను నేను పంపిస్తాను. జాగ్రత్త. ఎవరు కావాలండి? ఎస్ఐ గారిని కలవాలి. వస్తారు, కూర్చోండి. కానిస్టేబుల్ మేడం, కట్నం తీసుకురాకపోతే ఇది కోడల్ని చంపిందంట.
నీ శేష జీవితం జైల్లోనే ముగిసిపోయేలా చేద్దాం. లోపలై. ఓకే మేడం. ఎవరు నువ్వు? మిమ్మల్ని కలవాలని వచ్చాను మేడం. రా కూర్చో. చెప్పు ప్రాబ్లం ఏంటి? నా భర్త నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు మేడం. నాకు రక్షణ కావాలి. చంపుతానంటున్నాడా? ఎందుకు? పెళ్ళయ్యాక అతనేంటో తెలియక చాలా రోజులు బాగానే ఉన్నాము. అతని వల్ల నష్టపోయిన వాళ్ళని కలిసాకే అర్థమైంది అతను కనిపించేంత మంచివాడు కాదని. అతనితో కలిసి బ్రతకడం ఇష్టం లేక నా పాటికి నేను వచ్చి వేరుగా ఉంటున్నాను. కోర్టు ద్వారా విడాకుల నోటీస్ కూడా పంపించాను. కేసు విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు మేడం. కోర్టు నోటీస్ ఇచ్చి పంపించాక చంపుతానని బెదిరిస్తున్నాడంటే ఎవడు వాడు? ఏం చేస్తుంటాడు? అతను మీ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్లోనా? ఎవరు? ఏసీపీ అశోక్. అశోక్ గారా? అవును. మీరు అశోక్ గారి భార్య? ఐఎమ్ సారీ. ముందే చెప్పొచ్చు కదా మేడం. నేను అతని భారీగా వచ్చుంటే ముందు అతని పేరు చెప్పుండేదాన్ని. కానీ అతని బాధితురాలిగా వచ్చాను. అశోక్ గారు అలా బిహేవ్ చేశారా? ఆయనకి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది కదా మేడం. ఎవరో కావాలని ఆయన్ని లంచం తీసుకున్నట్టుగా నిరూపించి సస్పెండ్ చేసేలా చేశారు కదా. మీ అందరికీ తెలిసింది అతనిలో ఒకవైపు మాత్రమే. అతనిలో మరొక మనిషి ఉన్నాడు. అలా కనిపించరే. తేనె సీసాలో విషం పోసినా అది తేనెలానే ఉంటుంది. చూసేవాళ్లకన్నా తాగేవాళ్లకే కదా అది ఎంత ప్రమాదమో తెలిసేది.